అధికారం ఇస్తానన్న నువ్వు సన్నాసి చెప్పులు కొట్టుకోవాలంటున్నావు. పందులు కాసిన ఎరకలకు అధికారం ఇయ్యమంటే పందులను కొలుస్తా అంటున్న పంది పది ఎకరాల పైరవీల భవన్లో ఎన్ని పందులు పెంచుతావు రానిచ్చు ఈరోజు మీ ముఖంగా నేను అడుగుతున్నా. మా ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాల పైసలు తీసి ఇలా గొర్రెలు పెంచుకోమంటాడు. నేను అడుగుతా ఎవడు ఈ ప్రగతి భవన్ అనే ఒక పైరవీ భవన్ కట్టమన్నది ఎవడు? రమ్మనండి ఇక్కడి వేదికకు వారిని తొక్కి ఈరోజు పాతాంలో తొక్కే ప్రయత్నం చేస్తాం. అది తెలంగాణ ప్రజల ఆస్థ. ఇవాళ 2 లక్షల ఇండ్లు కట్టి ఉన్నాయి, వాటికి బిల్లులు ఇరా సన్నాసి అంటే ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ఏమయ్యా ప్రతిపక్షాలు మీకు సోయుందా ప్రజల ఆస్తి మీద కామెంట్ చేస్తారంటారు? ఎవడు? కేబినెట్ తీర్మానం చేసిందా? మీ ప్రభుత్వం తీర్మానం చేసిందా? చీఫ్ సెక్రటరీ తీర్మానం చేసిందా? 500 కోట్ల రూపాయల ఇండ్లు కట్టుకున్నావు. 500 ఇండ్ల గుడిసెల పేద తల్లులకు ఇల్లు కట్టించాలనే సోయలేని సన్నాసికి మనం ఏం చెప్తే అర్థమవుతాయి? మాట్లాడితే నేను చేయబట్టి తెలంగాణ వచ్చిందని అంటారు. తెలంగాణ ఎవరు చేయబట్టి వచ్చిందో ఈ ఉన్న ముందు ఉన్న ప్రజలందరికీ తెలుసు. కానీ ఈరోజు తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ నిన్ను తన్ని తరిమే రోజు భవిష్యత్తులో ఉన్నాయి. గత సీమాంధ్ర పాలకుల్లో ఎవడు కూడా నియంత నియంతృత్వంతో లేడు. తెలంగాణ ప్రజాస్వామిక హక్కు సాధించుకున్నాం. ఇది సామాజిక తెలంగాణ ఏర్పడుతుంది అనుకున్నాం, కానీ దొరల తెలంగాణ ఏర్పడ్డది. మాకరికే దొరను తన్ని తరిమి కొట్టిన ప్రాంతం ఇది. తెలంగాణ సాయుధ పోరాటానికి పెట్టిన గడ్డ ఇది. అక్కడ నువ్వు రాజరికపు విలువలు తేవాలనుకుంటే కేసీఆర్ కబడ్దార్. నీ ఊసులు తెలియని కాదు, నీ రాజకీయం తెలియని కాదు, కేవలం నిన్ను కేవలం పరిపాలన అవగాహన లేని ఒక తుచ్చగా మేము చూస్తున్నాం. తప్పితే ఈ తెలంగాణ ప్రజలను పాలించే నైతిక హక్కు కేసీఆర్కు లేదని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇక మాట్లాడితే పేడు భూతోళ్ళు అందరూ వస్తున్నారు. ఇప్పుడు వారికి సోయి లేదు, సుకారం లేదు. మొన్ననే తెలంగాణకు వస్తాడు వాడు. తెలంగాణ ప్రజల సామాజిక ముఖ చిత్రం ఏమేరిక సన్నాసులారా మీకు? ఇంతవరకు ఒక్క తెలంగాణ ప్రజల్ని కలవని ముఖ్యమంత్రి సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. హరీష్ రావు, కేటీఆర్, ఇది కుటుంబ పాలన కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది మొదలు యుద్ధం ఇక్కడి నుంచి మొదలైంది మిత్రులారా. సామాజిక యుద్ధం ఈ వేదిక నుంచి మొదలైంది అనుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులను కొన్నాం, ఒక 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాం, 30 మంది ఎమ్మెల్యేలు ఒక పెద్ద ఆయన నేను అంటున్నావు. ఈరోజు పక్కోనికి పుట్టిన వాడిని కూడా నా కొడుకు అని చెప్పుకునే దిగజారుడు రాజకీయాలు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. తెలియదా సైకిల్ మిత్తుకు గుర్తు మీద ఎవరు కలిసిండ్రు, ఇలా సిపిఐ గుర్తు మీద ఎవరు కలిసిండ్రు, కాంగ్రెస్ గుర్తు మీద ఎవరు కలిసిండని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళు నా పార్టీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఖబర్దార్ కేసీఆర్, ఈ రోజు తెలంగాణ ఉద్యమానికి నువ్వు నాయకుడు అని చెప్పుకుంటున్నావు. జయశంకర్ ను మర్చిపోయినావు, కోదండరామ్ ను అరెస్ట్ చేస్తున్నావు. వీరభద్రం మాట్లాడితే ఈరోజు మీరు ప్రశ్నించండి అని చెప్పి